Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై సైలెంట్గా పని కానిచ్చేస్తున్న జగన్. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు తెర వెనక ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఓవైపు రాజధానుల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం మాత్రం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు తాత్కాలిక అవసరాల కోసం స్థలాలను అన్వేషిస్తోంది. ఇటు న్యాయ రాజధాని ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ న్యాయ రాజధానిగా కర్నూలును నోటిఫై చేయాలని కోరారు. పార్లమెంట్లో కూడా ఈ అంశం చర్చకు రాగా సబ్ జ్యుడిషియరీ పరిధిలో ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇదిలా ఉంటే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కర్నూలులో న్యాయ రాజధానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని హైకోర్టు చీఫ్ జస్టిస్తో చర్చించిన అనంతరం హైకోర్టు తరలింపును చేపట్టాలని బుగ్గన తెలిపారు. ప్రభుత్వ తీర్మానానికి హైకోర్టు నుంచి అనుమతులు రాగానే న్యాయ రాజధానికి ఏర్పాటు చేస్తామని అన్నారు. కర్నూలులోని జగన్నాథగట్టు వద్ద న్యాయ రాజధానిని నిర్మిస్తామని అన్నారు. జగన్నాథగట్టు వద్ద 250 ఎకరాల భూమిని గుర్తించామని, అక్కడే హైకోర్టుతో పాటు జ్యుడిషియల్ కాంప్లెక్స్ నిర్మిస్తామని అన్నారు. బుగ్గన తాజా ప్రకటనతో మరోసారి మూడు రాజధానుల అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. సిఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను ఏపీ అసెంబ్లీలో ఆమోదించగా మండలిలో ఆమోదం లభించలేదు. అయితే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. అయితే ఈ రెండు చట్టాల అమలును నిలిపివేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం స్టే విధించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటుకు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలీస్ శాఖకు చెందిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విశాఖ ద్వారకా బస్ స్టేషన్పై అదనపు అంతస్తులు నిర్మించి ఏపీఎస్ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక రిషికొండ ఏరియాల్లో రిసార్ట్లు, భవనాల్లో సీఎం క్యాంప్ ఆఫీస్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూన్ మొదటి వారంలో విశాఖపట్నం నుంచి పాలన జరపడానికి ముఖ్యమంత్రి జగన్ రెడీ అయ్యారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పలు పిటిషన్లు కోర్టులో ఉన్నప్పటికీ రాజధాని తరలింపు ఆలస్యమైనా సీఎం మాత్రం వైజాగ్ నుంచి పాలన చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భవనాలు పూర్తిగా సమకూరే వరకు పాలనకు ఇబ్బంది లేకుండా అంతా అనుకూలంగా ఉండే ప్లేస్ను ఆయన ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నగరంలో ఉన్న ప్రముఖ వెల్నెస్ రిసార్ట్ను అందుకు ఎంపిక చేశారని తెలుస్తోంది. పూర్తిగా అన్ని సదుపాయాలు సమకూరే వరకు ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైజాగ్లో చాలా ప్రదేశాలు పాలనకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రిసార్టు ఉన్నది ప్రభుత్వ స్థలం కావడంతో దీనినే ఎంపిక చేసినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు 28 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వెల్నెస్ రిసార్ట్ను ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు.